వీళ్ళంతా కలిసి ప్రైవేట్ కాలేజీలు పెట్టుకొని విద్యను వ్యాపారం చేస్తూ ఉంటే మన పిల్లలకు గవర్నమెంట్ విద్య ఎట్లా చక్కగలుగుతుంది? అందదు. రేపు రాబోయేటువంటి రోజుల్లో తీన్మార్ మల్లన్ టీం చేస్తున్నటువంటి ప్రధాన పని ఏంటంటే ఈ కార్పొరేట్ కాలేజీ ఒక్కటి కూడా కనిపించకుండా ఖతం చేయాలి. వీటిని ఒక్కటి కూడా కనిపించకుండా ఖచ్చితంగా ప్రభుత్వ ఆధీనంలోకి విద్యను సంపూర్ణంగా తీసుకొచ్చి రాష్ట్ర బడ్జెట్లో 20% బడ్జెట్ విద్య కోసం, 20% బడ్జెట్ వైద్యం కోసం కేటాయించడం. తద్వారా ఎక్కువ రోజులు ఏం కాదు. ఈ 40% బడ్జెట్ 5 సంవత్సరాలు ఇస్తే ఇంకా 50 ఏళ్ళ దాకా ఈ రెండు రంగాల్లో ఏలు పెట్టాల్సిన పని ఉండదుగా. కానీ ఈ రెండే పెద్ద వ్యాపారం. మీరు సంపాదించేటువంటి సంపాదనలో నెలకు 10,000 రూపాయలు సంపాదిస్తే పిల్లల చదువులకు 4 నుంచి 5 వేల రూపాయలు ఖర్చు పెట్టాలి. నెలకు 4 నుంచి 5 వేలు ఖర్చు పెట్టాలి. నీ పిల్లలకు ఇప్పుడున్నటువంటి వాతావరణ కారణాలు అవో జ్వరమో రోగమో నొప్పో వస్తే, నీ కుటుంబానికి వస్తే అవో 2-3 వేల రూపాయలు దానికి తలగబెట్టాలి. ఇంకేమైనా మిగిలితే రెంట్ కట్టాలి, సాలకపోతే అప్పు తెచ్చి కట్టాలి. ఇది నీ జీవితం. ఒకవేళ నీకు నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యాన్ని అందిస్తే నెలకు 7,000 రూపాయలు మిగులుతాయి. నీకు నెలకు 7,000 రూపాయలు ప్రతి కుటుంబానికి మిగులుతాయి. నెలకు 7,000 రూపాయలు ఒక కుటుంబానికి పెన్షన్ లెక్క ఇచ్చేటువంటి దమ్ము కేసీఆర్ కుందా? విద్య రూపంలో, వైద్యం రూపంలో మేము అది చేసి పెడతాము.